కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో ఎమ్మెల్యే పోదం వీరయ్య అధ్యక్షతన అఖిలపక్షం నాయకులు మరియు అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధుల సమక్షంలో స్వచ్ఛంద బంద్ పాటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని వ్యాపార సంస్థలు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరవాలని నిర్వహించారు. హోటల్స్ కి మినహాయింపు ఇస్తూ వారిని సాయంత్రం 6 గంటల వరకు సిట్టింగ్ కి మరియు ఆ తర్వాత పార్సల్ సౌకర్యం మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కరోనా నివారించేందుకు తమ వంతు బాధ్యతగా ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో కోరారు. మన భద్రాచల పట్టణ వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి అన్ని 22 వ్యాపార సంఘ నాయకులను అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం టీడీపీ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ అన్ని పార్టీల నాయకులతో కూర్చొని అన్ని వర్గాల అన్ని రకాల వ్యాపారస్తులతోటి సమావేశం ఏర్పరచుకొని రేపు ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాలుగా వ్యాపారం చేసుకోవచ్చు. రెండు తర్వాత నుండి అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు క్లోజ్ చేసుకోవాలి అంటే కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ఈ కరోనాను మనం కట్టడి చేసుకోవాలంటే ఏదో రకంగా ప్రజలని క్రౌడ్ను తగ్గించాలి. ప్రజల క్రౌడ్ లేకుండా ఉంటేనే ఈ కరోనా వ్యాప్తికి కొంత మనం కట్టుబడి ఉన్న వల్ల అవుతాం కాబట్టి ఆ పద్ధతిలో ఈరోజు అందరం కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భోజన సదుపాయాలు అవసరం కనుక వారికి కొంచెం మినహాయింపుగా వాళ్ళు కట్టుమనకు వాళ్ళు సాయంత్రం వరకు కూడా పార్సల్ చేసుకొని కట్టి పంపించుకోనవచ్చు. కాకపోతే సిట్టింగ్ ఉండదు. 2 గంటల తర్వాత సిట్టింగ్ ఉండదు. హోటల్స్ అన్ని కూడా అన్ని వర్గాల ప్రజలకి ఇది ఒక మంచి శుభసూచకం. అన్ని వ్యాపార నాయకులందరూ కూడా అన్ని రంగాల వ్యాపారస్తుల వ్యాపారకర్తలందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం భద్రాచల పట్టణ ప్రజలకు అందరికీ కూడా ఇది ఒక శుభవార్త.